మండలం పైపాళ్యం గ్రామానికి చెందిన చంద్రమ్మ ఒంటరి మహిళ. గత 10 సంవత్సరాలుగా కుప్పంలో నివసిస్తోంది. తన తోడు పుట్టిన అన్న ఆస్తులని కాజేశాడని గ్రామ పెద్దలు సైతం అతనితో కుమ్మక్కు అయ్యారని చంద్రమ్మ ఆవేదన వ్యక్తం చేస్తోంది. పోలీసులను సంప్రదించిన ప్రయోజనం లేకపోవడంతో గాంధీ విగ్రహం ఎదుట నిరసన చేపట్టానని చంద్రమ్మ చెబుతోంది. న్యాయం కోసం గ్రామ పెద్దల దగ్గరికి వెళితే 10 లక్షలు అడుగుతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తోంది. పోలీసులు గాంధీ విగ్రహం ఎదుట నిరసన చేపడుతున్న చంద్రమ్మకు నచ్చజెప్పి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. నా ఊరు పైపాళ్యము నా ఊరు. నేను 10 సంవత్సరం అయింది ఊరు కుటుంబంలో ఎస్పీ రోడ్డు ఉంటాను. ఉండకుండా వచ్చి మనుషులు ఇడిచి నన్ను ఏమేమో చేస్తూ ఉన్నారు లోపలే. నేను ఆస్తి పాస్తి అంతా ఇడిచేసి వచ్చేస్తున్నాను. భయపడి వాళ్ళకి భయపడి ఇప్పుడు వాళ్ళు నాకు న్యాయం చేయంటే వాళ్ళు 10 లక్షలు 20 లక్షలు ఇవ్వంటారు. నేను ఎక్కడి నుంచి ఇవ్వాలా? నేను అందుకోసము నేను ఇక్కడ వాళ్ళే ఊరు చెప్పు పైన ఉంటారు. మాకని ఎవరు మాట్లాడలేదు, సొంతకాలే లేదు. వాళ్ళ పేరు అంతా నాకు తెలీదు. కానీ ఇంత చేసింది రామలింగుడు అనే ఆయనే. ఆయనే ఈ పార్టీ ఇద్దరు ఆ పార్టీ ఇద్దరు చేసుకొని మమ్మల్ని నాశనం చేస్తాడు. నా మొదటి చేసుకుని నమ్మకా నాకు ఎవరు లేదు. నేను ఉంటాను అనాదిగా ఉంటాను. అక్కడ అంతా పండుకుంటాను రోడ్డు పోయిన నేను. ఆయన పేరు నా పేరు చంద్రమ్మ. మా ఆయన చనిపోయా ఎవరు లేదు. నాకు పడుకు చచ్చిపోయా. కొడుకున్నాడు అంటే